రాజు గాని రౌడీ గాని శత్రువు గాని తన వెనుక ఉన్న అనేక శరీరాలను ఆ శరీరాలకు ఉన్న ఆయుధాలను చూసి విరవేగుతారు. జలుబు చేస్తే గుబులతో గడప దాటిన శరీరాలను నమ్మి అశూరు రాజు నోటితో చేతితో సైన్యంతో నేనొచ్చా నిన్ను చంపుతాను బెదిరించాడు. కానీ దేవుడు ఒక దేవదూతను పంపి అశూరును అంతం చేశారు. రాజును కొడుకులే పొడిచారు. సైన్యాన్ని నమ్మిన రాజు లేకుండా పోయాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుని నమ్మిన వారు నిలిచారు, గెలిచారు. ఈరోజు కొరకు దేవుని వాక్యం, మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. మనకు సహాయం చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. 2 దినవృత్తాంతములు 32:8.